నగరంలోని ఒక పెద్ద దేవాలయంలో ఒక విగ్రహాన్ని దొంగిలిస్తారు. ఆపై చాలా దేవాలయాలలో విగ్రహాలు దొంగిలించబడతాయి. ఈ వార్త మేహుల్కి చేరింది మరియు మేహుల్ తన కారులో ఆ ఆలయానికి చేరుకుంటాడు. మేహుల్ అక్కడ ఉన్న పుజారిని అడుగుతాడు, ఈ విగ్రహం ఎప్పుడు దొంగిలించబడింది? అప్పుడు ఆ పుజారి ఇలా అంటాడు, నిన్న రాత్రి హారతి చేసి ఇంటికి వెళ్ళాను. ఉదయం తిరిగి వచ్చేసరికి విగ్రహం కనిపించలేదు. కానీ గుడి చుట్టూ చాలా మంది నివసిస్తున్నారు. ఎవరో ఏదో చూసి ఉంటారు. సమీపంలో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. మీలో ఎవరైనా దొంగిలించబడిన విగ్రహం యొక్క చిత్రాన్ని నాకు చూపించగలరా? అప్పుడు ఒక వ్యక్తి తన మొబైల్ తో ముందుకు వచ్చి దొంగిలించబడిన విగ్రహం ఫోటోను మేహుల్ కు చూపిస్తాడు. మేహుల్ విగ్రహాన్ని జాగ్రత్తగా చూస్తాడు. అప్పుడే మేహుల్ కళ్ళు గుడి వెనక ఉన్న పెద్ద కిటికీ మీద పడతాయి. మేహుల్ కి కిటికీలో ఏదో లోపముందని అనిపిస్తుంది. ఎందుకు లాజికల్ ఆర్మీ, మేహుల్ కి ఇలా ఎందుకు అనిపించింది? మీరు ఈ కిటికీని చూసి చెప్పగలరా? ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. కిటికీ కింద చూడండి, కిటికీ స్క్రూలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. మేహుల్ కిటికీ దగ్గరకు వెళ్లి కొంచెం తోసేసరికి కిటికీ కింద పడిపోతుంది. మేహుల్ కి విషయం మొత్తం అర్థమైంది. అంటే ఈ కిటికీలో నుంచి దొంగ లోపలికి వచ్చి విగ్రహాన్ని దొంగలించాడని అర్థం. మేహుల్ కూడా అదే కిటికీలో నుంచి బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్తాడు. ముందు అతను తడి మట్టిని చూస్తాడు. మేహుల్ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అతనికి ముగ్గురు నలుగురు మంది వ్యక్తుల పాదముద్రలు కనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఎలా సాధ్యం? దొంగల పాదముద్రలు చూసి ఇక్కడ లోపం ఏమిటో మీరు చెప్పగలరా? మేహుల్ కి ఏమి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఆ కిటికీలో నుంచి వెళ్లిన వాళ్ళు ఫుట్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే దొంగ విగ్రహం తీసుకుని ఆ కిటికీలో నుంచి వెళ్లాడు, కానీ ఆ కిటికీ వైపు వచ్చే ఫుట్ ప్రింట్స్ కనిపించలేదు. అంటే దొంగ ఆలయం ముందు మార్గం నుండి లోపలికి వచ్చాడు. అతను తప్పనిసరిగా విగ్రహం తీసుకుని కిటికీలో నుంచి వెళ్లిపోయాడు. అప్పుడే పుజారి మేహుల్ తో అంటాడు, ఆలయానికి తాళం వేసి ఉంది. ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళు గుడికి వచ్చి దాక్కుని పోయారు మరియు కిటికీలో నుంచి బయటికి పారిపోయారు. అయితే వాళ్ళు గుడిలో ఎక్కడ దాక్కోగలరు? మేహుల్ ఆలయాన్ని జాగ్రత్తగా చూస్తాడు మరియు ఆలయంలో రహస్య ద్వారం కనిపిస్తుంది. రహస్య ద్వారం ఎక్కడ ఉందో ఈ రెండు గోడలను చూసి మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. గుడిలో ఈ అద్దం ఎందుకు ఉంది? మరి అద్దం మీద ఈ పుల్ చేసే నాబ్ ఎందుకు ఉంది? మేహుల్ నాబ్ ని లాగినప్పుడు లోపల ఒక రూమ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా దొంగలు ఇక్కడే దాక్కుని ఉండి ఉంటారు. అప్పుడే మేహుల్ కి నగరంలోని మరో దేవాలయం నుండి విగ్రహం దొంగలించబడిందని కాల్ వచ్చింది. మేహుల్ వెంటనే ఆ గుడికి బయలుదేరతాడు. ఆలయానికి చేరుకున్న తర్వాత మేహుల్ పుజారిని కలుస్తాడు. అప్పుడు ఆ ఆలయ పుజారి ఇలా అంటాడు, ఈ ఆలయం భక్తుల సందర్శన కోసం పగలు మరియు రాత్రి తెరిచి ఉంటుంది. నిన్న రాత్రి విగ్రహాన్ని ఎవరో దొంగలించారు, అలాంటి వారికి నరకం లభిస్తుంది. మేహుల్ పుజారి దగ్గర దొంగలించబడిన విగ్రహం ఫోటోను చూస్తాడు. ఇంట్రెస్టింగ్, విగ్రహం చాలా పెద్దదిగా ఉంది మరియు ఈ ఆలయం రాత్రి పూట తెరిచి ఉంది. అయితే దొంగతనం ఎప్పుడు జరిగింది? 4 గంటలకు మేము తలుపులు వేశాము 1 గంట పాటు. అంతలో దొంగతనం జరిగింది. దొంగ లోపలికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. మేహుల్ లోపల నుండి ఆలయం వైపు చూస్తే అతనికి కొన్ని ఆసక్తికరమైన క్లూస్ లభిస్తాయి. లాజికల్ ఆర్మీ, ఈ ఆలయాన్ని జాగ్రత్తగా పరిశీలించి మేహుల్ కి ఎలాంటి ఆధారాలు లభించాయి మరియు అతనికి ఏమి అర్థమైంది మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. గోడ వైపు చూడండి, పైనుంచి ఎవరో తాడు సహాయంతో కిందకు దిగినట్లు పాదముద్రలు ఉన్నాయి. ఈ విధంగా మేహుల్ పైకి చూస్తాడు మరియు అక్కడ ఒక రంధ్రం కనిపిస్తుంది. అంటే దొంగలు ఈ రంధ్రం నుండి లోపలికి వచ్చి విగ్రహాన్ని ఈ రంధ్రం నుండి బయటకు తీసి వెనక మార్గం నుండి పారిపోయారు. ఆలయం వెనక ఒక బురద రహదారి ఉంది. మేహుల్ అక్కడికి వెళ్లి చూడంగా అతనికి అక్కడ కొన్ని చక్రాల గుర్తులు కనిపిస్తాయి. మేహుల్ వాటిని అనుసరించి ముందుకు వెళ్తాడు. ఈ మార్గం
మార్గంలో కొద్ది దూరం వెళ్లిన తరువాత హైవే పై ముగుస్తుంది. ఇప్పటి వరకు మేహుల్ చేతికి ఎలాంటి క్లూ దొరకలేదు. అప్పుడే మేహుల్ కి నగరంలోని మరో దేవాలయంలో దొంగతనం జరిగిందని మరో కాల్ వచ్చింది. ఆ వ్యక్తి కాల్ లో మేహుల్ కు ఆ గుడి చిరునామా చెబుతాడు. మేహుల్ అక్కడికి చేరుకుంటాడు. మేహుల్ ఆ గుడి బయటకి చేరుకోగానే ఒక విషయం గమనించాడు. మూడు ఆలయాలలో ఒక విషయం కామన్ గా ఉంది. కాబట్టి ఈ మూడు ఆలయాలను చూసి ఈ మూడిటిలో కామన్ ఏమిటో మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ మూడు దేవాలయాలు రోడ్ పక్కనే ఉన్నాయి మరియు ఒకే హైవే కి కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే అదే దొంగ దొంగలించి ఉండవచ్చు. మూడు ఆలయాలలో ఒక దాని తరువాత ఒకటి. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అతను ఒక వ్యక్తి కాలేడు, మొత్తం గ్యాంగ్ అయి ఉంటుంది. ఇదంతా ఆలోచిస్తూ మేహుల్ గుడి లోపలికి వెళ్తాడు మరియు అక్కడ పుజారితో అంటాడు, ఈ దొంగతనం ఎప్పుడు మరియు ఎలా జరిగింది? అప్పుడు ఆ గుడి పుజారి అంటాడు, ఈ దొంగతనం నిన్న రాత్రి జరిగింది. గుడి బయట తలుపుకి రెండు పెద్ద తాళాలు వేసి ఉన్నాయి. దొంగలు తాళాలు ఎలా పగలగొట్టారో తెలియదు. మేహుల్ తలుపు దగ్గరికి వెళ్లి ఆ పగిలిన తాళాలను చూస్తాడు. ఈ రెండు తాళాలను చూసి ఎలా పగలగొట్టబడ్డాయో మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ తాళాలు పగలగొట్టబడలేదు, అది కటర్ తో కత్తిరించబడ్డాయి. వాటి ఉపరితలం చాలా శుభ్రంగా ఉంది. చూడండి, దొంగలు పూర్తి తయారీతో వచ్చారని అర్థం. ఆలయాలలో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు, లేకుంటే ఏదో క్లూ దొరికి ఉండేది. పుజారి దొంగతనానికి గురైన విగ్రహం ఫోటోను మేహుల్ కు చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన వెంటనే మేహుల్ ఆ మూడు విగ్రహాలలో ఏదో కామన్ ఉందని అర్థం చేసుకుంటాడు. ఆలోచించండి లాజికల్ ఆర్మీ, ఈ మూడు విగ్రహాలలో కామన్ ఏమిటో మీరు చెప్పగలరా? ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. మూడు విగ్రహాలు అమ్మవారివే, చాలా బంగారం వెండితో అలంకరించబడ్డాయి. ఇప్పుడు మేహుల్ కి అర్థమైంది, దొంగలు దొంగలించేది చాలా బంగారం మరియు వెండి ఉన్న విగ్రహాలు మాత్రమే మరియు అవి అమ్మవారి విగ్రహాలు. మేహుల్ కొంతమంది ధైర్యవంతులైన పోలీస్ అధికారుల సహాయంతో వారిని పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడు. తద్వారా అతను నగరంలోని దేవాలయాలలోని విగ్రహాలను సురక్షితంగా ఉంచడానికి వీలు కల్పిస్తాడు. మేహుల్ నగరంలోని ఒక ఆలయంలో చాలా పెద్ద అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు మరియు ఆ విగ్రహానికి చాలా నకిలీ బంగారం, వెండి మరియు వజ్రాలతో మాల వేస్తాడు మరియు దాని ప్రచారం నగరం అంతటా వ్యాపించింది. నగరంలోని ప్రతి వీధిలో ఆ దేవాలయం పేరు ఉంచబడింది. రాత్రి అవగానే మేహుల్ మరియు పోలీసు అధికారులు మారువేషం ధరించి ఆలయంలో కూర్చుంటారు. ఇద్దరు వ్యక్తులు గుడికి వచ్చి గుడి లోపలికి వెళ్లి విగ్రహం ముందు ప్రార్థనలు మొదలు పెట్టారు. అప్పుడు ఒక పోలీస్ అధికారి మేహుల్ తో అంటాడు, ఈ ఇద్దరు వ్యక్తులు దొంగలు అయి ఉంటారు. మేహుల్ అతనితో అంటాడు, కాదు, ఈ ఇద్దరు దొంగలు కాదు. ఇంతకీ వీరిద్దరు దొంగలు కాదని మేహుల్ అంత నమ్మకంగా ఎందుకు చెప్పాడో మీరు చెప్పగలరా? జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. జాగ్రత్తగా చూడండి, ఇద్దరి మెడలో ఐడి కార్డ్స్ వేసుకుని ఉన్నారు. అందులో పేరు, బ్యాచ్ నంబర్ రాసి ఉంది. ఇప్పుడు ఏ దొంగ ఐడి కార్డ్ వేసుకుని ఫార్మల్ డ్రెస్ లో రాడు. మేహుల్ వెంటనే తన మొబైల్ నుండి ఆ బ్యాచ్ నంబర్ మరియు పేరును తనిఖీ చేస్తాడు మరియు ఇద్దరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారని మరియు నైట్ డ్యూటీలో ఉన్నారని అతనికి అర్థమైంది. కొద్దిసేపటికి ముగ్గురు నలుగురు మంది అక్కడికి వచ్చారు. ఇద్దరు వ్యక్తులు గుడి వెనకకు వెళ్తారు మరియు ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్తారు. తరువాత నలుగురు బయటకు వచ్చి కలిసి గుడిలోకి వెళ్లి ఏదో చర్చించుకోవడం ప్రారంభించారు. మేహుల్ అర్థం చేసుకుంటారు, ఈ వ్యక్తులు ఈ గుడిలో దొంగతనం చేయబోతున్నారని. ఎలా? మేహుల్ ఇది ఎలా అర్థం చేసుకున్నాడు? మీరు చెప్పగలరా లాజికల్ ఆర్మీ? మీ ఆన్సర్ ను నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇద్దరు వ్యక్తులు గుడి వెనకకు వెళ్లి తిరిగి వచ్చి కిందకి వెళ్లారు, ప్రార్థన కూడా చెయ్యలేదు. ఇంతకీ గుడికి ఎందుకు వచ్చారు? దొంగతనానికి పథకం వేసేందుకు, గుడి చుట్టుపక్కల వస్తువులను చూసేందుకు వచ్చారు. దీన్ని అర్థం చేసుకున్న మేహుల్ పోలీసులను అలర్ట్ చేశాడు. పోలీసులు నలుగురిని పట్టుకుంటారు మరియు మిగిలిన విగ్రహాలు కూడా వారి లొకేషన్ నుండి కనుగొనబడతాయి. కేస్ సాల్వ్. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. థ్యాంక్ యూ.